మండల కేంద్రమైన భట్టిప్రోలోని సాధన మండలి బ్రహ్మ విద్యాశ్రమంలో 247వ గీతా కర్పూర యజ్ఞం పూజలో కుంచే నగేష్ కుమార్, లక్ష్మీ సరోజ, తునుగుంట్ల ఈశ్వర్, హారిక, పాలకుర్తి మనోహర్, మాధవి, ఎర్రంశెట్టి విజయసారథి, రమ్య దంపతులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటేశ్వరరావు, వాసుదేవ స్వామీజీ, గడ్డిపాటి శ్రీనివాసరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. సాధన మండలి బ్రహ్మ విద్య ఆశ్రమం భట్టిప్రోల నందు ఈరోజు ఆశ్రమంలో చాతుర్మాస్య మహాపూర్ణావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ చాతుర్మాస్య వ్రతం చాలా విశేషమైనది. ఈ చాతుర్మాస్య వ్రతము బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసాశ్రమం తీసుకున్నవారు, ఈ నాలుగు ఆశ్రమం తీసుకున్న వారు కూడా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం ఒక విశేషత. అలాగే ఈ చాతుర్మాస్య వ్రతంలో మహావిష్ణు యొక్క మంత్రాన్ని జపించడం మూలాన విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అలాగే స్వామివారు ఈరోజు సేవించున్న స్వామి ఈరోజు నిద్ర మేలుకున్న రోజు, అందుకనే ఈరోజు క్షీరసాగర మదనం చేసిన రోజు కూడా కాబట్టి క్షీరాబ్ధి ఏకాదశి, అలాగే చిలుక ఏకాదశి, క్షీరసాగరాన్ని చిలికిన రోజు కాబట్టి చిలుక ఏకాదశి అని కూడా దీనికి ప్రసిద్ధి.
అలాగే స్వామివారు ఆషాఢ శుద్ధ ఏకాదశి దాని శయన నాలుగు మాసాలు శయనించి ఉంటారు. ఈ నాలుగు మాసాలు శయనించి ఉన్నప్పుడు ఇక్కడ వర్ష ఋతువు అలాగే శరత్ ఋతువు రెండు కలిసి వస్తాయి. ఆ సమయంలో వాన రావటం మూలాన రవాణా సౌకర్యం అనేది ఉండదు. దానికోసమని ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించడం కూడా ఒక విశేషం అన్నమాట. అలాగే ఈ చాతుర్మాస వ్రతంలో ఈ సాధన మండలి బ్రహ్మ విద్య ఆశ్రమం వారు విష్ణు మంత్రాన్ని అందరి చేత జపం చేయించి ఈరోజు గీతా యజ్ఞంలో ఆ జప దశాంశము తర్పణము హోమ కార్యక్రమము అలాగే అన్నదాన కార్యక్రమం చేయటం కూడా ఒక విశేషము. అందరికి కూడా శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య ఆశీర్వచనము పరిపూర్ణంగా లభిస్తుంది. అయ్యో కష్ట గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి మాసాల్లో విశేషమైన మాసం చాతుర్మాసం. ఈ నాలుగు మాసాలు కూడా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలగాలని మా గురుదేవులైనటువంటి మాతాజీ సరస్వమ్మ గారు మరియు వారి గురువుగారైనటువంటి జ్ఞాన చైతన్య గారి యొక్క దివ్య ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. పెద్దలుగా వారు సంవత్సర కాలంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించారో అలాగే ముఖ్యమైనటువంటి విశేషాలు ఏమిటంటే మనందరికీ మూలమైనటువంటి మహనీయుడు జగద్గురువు అని చెప్పుకున్న కృష్ణ పరమాత్మ యొక్క గీతా యజ్ఞాలు కానీ ప్రతి ఏకాదశి కూడా గీతా యజ్ఞం జరుగుతుంది. ఆదిశంకరాచార్యుల వారి యొక్క జయంతి మరియు భీష్మ ఏకాదశి చాతుర్మాస దీక్ష కార్యక్రమంలో ఈ రోజున అలాగే ప్రతి ఒక్క మాసాల్లో ఉన్న విశేష కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ 24 ఏకాదశులు కూడా ఇక్కడ 24 యజ్ఞ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇది 248వ గీతా కర్పూర యజ్ఞం. మరి ఈ కర్పూర యజ్ఞం యొక్క కార్యక్రమాల్లో అమ్మగారు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్ని మేమందరం కూడా అనుసరిస్తున్నాము. ఈ రోజున విశేషం ఏమిటయ్యా అంటే ఒక సంవత్సరం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అలాగే అష్టాక్షి మంత్రం ఓం నమో నారాయణాయ ఈ సంవత్సరం ఓం విష్ణువే నమః అనే మంత్రాన్ని మేమే కాకుండా విశ్వశాంతి కోసం అనేక మంది భక్తుల చేత దాదాపు 1500 భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఈ జపం చేశారండి. వారందరికీ మరి ఈ రోజున మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి నిజంగా స్వామీజీ రావడం మా ఆనందం. విశేషం ఏమిటయ్యా అంటే మన యొక్క దగ్గరలో ఉన్న పట్టణానికిలో ఉన్న స్వామీజీ పెనుగండ అఖిల భారత్ యొక్క పెనుగండ పీఠాధిపతిగా నిర్ణయించారండి. మరి చిన్నవారు పెద్దవారు పెద్దవారు అంతంత పెద్దవారైనప్పటికీ కూడా నిజంగా నాకు ఈ రోజున ఈ అవకాశం ఇచ్చారా లేకుండా మరి అటువంటి స్వామి రావటం అలాగే సుందర చైతన్య గారి శిష్యుడు తపోవన స్వామీజీ అండి వాసుదేవ గారిని వారు కూడా ఈ రోజున మేము అడిగిన వెంటనే విశిష్ట అతిథిగా వచ్చారు. మరి మాకు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థాన దాసాహిత్య ప్రాజెక్ట్ కృష్ణా గుంటూరు జిల్లాల యొక్క అధ్యక్షులైనటువంటి శ్రీమాన్ పెద్దపాటి శ్రీనివాసరావు గారు. మరి వారు ఎక్కడ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అందరినీ నడిపించేటువంటి వారు అలాగే గోడ వాస్తవులైనటువంటి తమ్మన సాంశివరావు గారు. మరి అనేక మంది గ్రామస్తుల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణమైంది వారందరికీ కూడా. ఎందుకంటే అనేక మంది దాతల సహాయ సహకారంతోనే మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నామండి. వారందరికీ కూడా మా సాధన మండలి తరఫున ఇచ్చేసినటువంటి వారికి ఎక్కడ పాల్గొన్నటువంటి దంపతులకు కానీ సహకరించిన దాతలందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.